దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సకలం వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది, అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. మిథునరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అంటే క్రోధినవ సంవత్సరంలో, అంటే మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ ఏ నక్షత్రాలు వస్తాయంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-3-4 పాదాలు, పునర్వసు 1-3 పాదాల వాళ్ళు మిథున రాశిలో ఉంటారు. అసలు మిథున రాశి వాళ్ళకి ఆదాయం అంతా క్రోధి అంటే కొత్త సంవత్సరం ఎంత ఆదాయంలా వ్యయం ఎలా ఎంత ఉంటుంది అని తెలుసుకుంటే, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. అంటే ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరం నుంచి యాక్చువల్గా ఈ ఫలితాలు ఉంటాయండి. యాక్చువల్గా మనం చెప్పుకునేది జనవరి నుంచి చెప్పుకుంటాం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే మీకు ఎంత ఖర్చు సంపాదిస్తారో అంతా ఖర్చు అయిపోతుంది. సో ఇప్పుడు మనం మీ మిథున రాశి గురించి తెలుసుకున్న ముందర చిన్న విషయం చెప్పాలి మీకు. ఏంటి చిన్న విషయం ఏంటంటే, మీ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు వినవలసింది 4th భావము, 3rd భావము, భాగ్య రాజ్య లాభస్థానాలు, 8th భావం. అంటే మొత్తం ఈ వీడియో మొత్తం వింటే స్కిప్ చేయకుండా, స్కిప్ చేయడం అంటే మీ ఇష్టం అనుకోండి, బట్ ఏంటంటే ఈ ఫలితాలు ఎందుకంటే యాక్చువల్గా మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ వింటుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మీ మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తానండి నేను. అది కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఫస్ట్ మీ మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి బుధుడు ఎంత బాగున్నాడండి. అదే ఎక్కడ ఉన్నాడంటే మీకు రవి బుధుడు కాంబినేషన్ బుధాదిత్య యోగం ఆగస్ట్ నెలలో, అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 4th భావంలో రవి బుధుల కాంబినేషను అద్భుతం. ఇలాగ చెప్పుకుని వెళ్తే అంటే మీ ఈ సంవత్సరం మొత్తం కూడా జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా నెల అంటే డిసెంబర్ 31 అద్భుతమైన రాజయోగాలు మీకు ఉన్నాయి. అంటే మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అవ్వడము, ఆనందంగా ఉండడము, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉండడము, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడము, హెల్పింగ్ నేచర్ అన్నాం కదా, అలా బాగుండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవసరం లేనే లేదు. చంద్రుడు గురించి పక్కకు పెడతాం, మీకు మిగతా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలామంది ఫైనాన్షియల్గా చాలామంది ఇస్తారు మీకు. అన్ని గ్రహాలు చాలా గ్రహాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఇస్తూనే ఉంటారు. సో ఏదేమైనా ఫైనాన్షియల్గా మీ కుటుంబ వృద్ధి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా చక్కటి భోజనం వసతి బ్రహ్మాండంగా ఉంటుంది అన్నలా సందేహం లేదు. అలాగే కంఠధ్వని ఎక్కువ మాట్లాడుతుంటారు, ముఖ్యంగా అండి మీరులో సంగీత సాధన బాగా చేస్తుంటారు. మిథున రాశి వాళ్ళు యాక్టర్స్ కదండి, సినిమా వాళ్ళు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యంగా మీరు బాగా తెలివైన వాళ్ళని అర్థమైపోతుంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే మిథున రాశి వాళ్ళకి 3rd భావంలో రవిబుధులు ఉన్నారు. రవిబుధులు అంటే బుధాదిత్య యోగం, 3rd హౌస్ లార్డ్ ఇన్ 3rd హౌస్ పాపత్వంలో ఉన్న రవి అంటే ఆగస్టు 16 నుంచి ఉంటాడు, బుధుడు కూడా ఉంటాడు. రవిబుధుడు కాంబినేషన్ సెప్టెంబర్ 23 వరకు ఈ కాంబినేషన్స్ ఉంటాయి. రవిబుధుడు కాంబినేషన్ ఏంటంటే బుధాదిత్య యోగంలో ఏం చేస్తారు, అద్భుతమైన ధైర్యం, ఆ ధైర్యంతో పాటు అనే ప్రతి పని కార్యక్రమాలు ఏ పని ఉంటే ఆ పని సక్సెస్ చేయడం, భరోసా ఇవ్వడం, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా మారిపోవడం, మీ స్థితిగతులు అద్భుతంగా ఉండడం, మంచి మంచి బట్టలు కొనుక్కోవడం, మీకు ఎందుకంటే వస్త్ర ప్రీతి ఎక్కువ మీకు. ఈ 3rd భావంలో రవిబుధులు ఉండడం వలన పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. స్పోర్ట్స్, 3rd భావం స్పోర్ట్స్ కూడా ఉంది కదండి, బాగా ఆడతారు మీరు. అంతేకాదు వాహన యోగాలు, తర్వాత మీ తమ్ముళ్ళు మీ తోబుట్టు వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ సంస్థ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా, అభివృద్ధి చేసుకుంటుంటారు. అంతేకాదండి ఈ సంవత్సరంలో రవి బుధుల కాంబినేషన్ను మీకు అంటే సెప్టెంబర్ 17 నుంచి రవి అండ్ బుధుడు కూడా, ఇవన్నీ డేట్స్ కన్ఫ్యూజన్గా ఉంటుందండి, సెప్టెంబర్ అక్టోబర్ అని చెప్పుకుందాము. రవి బుధులు 4th భావంలోకి వస్తారు. ఇంతకుముందు 4th భావంలోకి ఏదో బాగుండదు అని చెప్పేవాడు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే మీ రాశ్యాధిపతి బుధుడు సెప్టెంబర్ నెల నుంచి ఒక 15 రోజుల పాటు బుధుడితో కలిసి ఉండము. ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా రవి బుధులు కలిసి కాంబినేషను బుధాదిత్యగా ఉండడము, మీ రాశ్యాధిపతి 4th భావంలో ఉండడము అదృష్టం. అంటే రాశ్యాధిపతి 4th భావంలో అంటే మీకు పుట్టబోయే వాళ్ళు తల్లి పోలికలతో ఉన్నవాళ్ళు పుడతారు, మీ మదర్ పోలికలతో ఉన్నవాళ్ళు పుడతారు. అంటే మీ లగ్నం ప్రకారం చూసుకోవాలనుకోండి, లగ్నాధిపతి 4th భావంలో ఉంటే అంటే మీ రాశ్యాధిపతి ఉంటే తల్లి పోలికలతో ఇంకా అమ్మాయి ఉంటుంది అని అర్థమైపోతూ ఉంటుంది అనమాట, ఖచ్చితంగా ఉంటుంది. సరే ఆ పక్కకు పెడితే ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుందండి.
ఎందుకంటే బుధుడు ఉన్నాడంటే చదువు బుద్ధికారకుడు కదా, బుద్ధికారకుడు బుధుడికి గురుదృష్టి ఉంది, జ్ఞానకారకుడు యొక్క దృష్టి ఉందండి పోయి మే నుంచి ఉంది. అంటే ఒక అద్భుతమైన ఫలితాలు ఏంటంటే జ్ఞాన సంపద బుద్ధిబలం ఈ రెండు మీ మిథున రాశి వాళ్ళకి మెండుగా ఉంటాయి. ఈ రెండు అంటే బుధుడు యొక్క ప్రభావం, బుద్ధిబలము, జ్ఞాన సంపద అద్భుతంగా ఉండడం వలన అన్ని రంగంలోనూ విజయం సాధిస్తారు. అలా ముఖ్యంగా అండి మీకు వ్యవసాయ రంగం కూడా ఉంటుంది, వ్యవసాయదారులు వాళ్ళకు కూడా మంచి మంచి ఫలితాలు సెప్టెంబర్ అక్టోబర్లలో చాలా అద్భుతమైన ఫలితాలు మే నుంచి ఉంటాయి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సంతాన విషయంలో కూడా అద్భుతంగా ఉంటారు. మీ అమ్మగారి పరిస్థితి చూసుకుంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను మీకు కూడా ఆరోగ్యపరంగాను చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. అంటే ఏంటంటే ఏ పని అయినా సరే మిమ్మల్ని మీకు ఎదురొస్తాయి, మంచి మంచి పనులన్నీ ఎదురొచ్చి సక్సెస్ చేసుకుంటూ ఉంటారు, డౌటే లేదు. పైగా ఈ రవి బుధులు ఇచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు కేతువు ఇస్తాడు. కేతువు ఎవరితో కలిసి ఉంటాడో, ఎవరితో చూడబడుతుంటాడో, ఏ రాశిలో ఉంటాడో ఆ భావ ఫలితాలు డెఫినెట్గా ఇచ్చి తీరుతాడు. అంటే అద్భుతమైన ఫలితాలు మీకు వస్తున్నాయి, కేతువే ఇస్తాడు అనడంలో సందేహం లేదు. మంచి చక్కటి చదువు వస్తుందండి. ఈ ఫైనాన్స్ అకౌంట్స్ ఉంటే వాటిలో చాలా బాగుంటుంది. ఫిఫ్త్ హౌస్ లార్డ్ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అండి, మీకు కేంద్రంలో ఉన్నాడు ఫిఫ్త్ హౌస్ లార్డ్. అసలు ఏంటి ఈ ఏమవుతుంది అంటే ఈ పంచమ స్థానం చూసుకుంటే స్పోర్ట్స్ రంగం బాగా సక్సెస్ అవుతారు, ఆర్థికంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పంచమభావం కూడా కేంద్ర జన్మలో చేసిన పుణ్యము, ఆర్థిక పరిస్థితి, పైగా జనాకర్షణ, విశేషమైన జనాకర్షణ మీకు ఉండి తీరుతుంది, అందులో డౌటే లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇది పక్కన పెడితే శుక్రుడికి ప్రభావం ఉందండి, ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అదృష్టం తోడవుతుంది. అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే కళారంగంలో ప్రతిభ కనపరుస్తున్న వాళ్ళందరికీ, డైరెక్టర్లు, కొంతమంది ఏమో యాక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయన్నలో సందేహం లేదు. ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉండడమే కారణము, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. రాహుతో కలిసి ఉన్నాడు, అక్కడ దశమభావం గురించి చెప్పుకుంది, అక్కడ చెప్పుకుంది రాహు యొక్క విశేష ఫలితాలు, రాహు ఇచ్చే అదృష్టాలు దశమభావంలో చెప్పుకుందామండి. సరేనా? సరే, ఏదేమైనా మీకు ఆరోభావాన్ని గురుడు చూడడం వలన ఇప్పుడు మే ఫస్ట్ నుంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఒకటంటే శని కూడా చూస్తాడు, చూడమండి ఏ ఫలితాలు ఉంటాయంటే మేనమామలకి బాగుండడము, మీకు రావాల్సిన సంపదలు రావడము, లోన్స్ అవి క్లియర్ అయిపోవడము, ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారకుడు గురుడే. ఆరోగ్యప్రదంగా అంటే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా మీరు ఉంటారు. అంతేకాకుండానండి గురుడు ఉండడం వలన చూడడం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారు, వాటిల్లో బాగా విజయం సాధించడము, ఇంటర్వ్యూస్కి వెళ్ళడము. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా ఆడ మగవాళ్ళకి ఎలా చెప్తున్నానో అందరికీ, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాను, మీకేనండి లేడీస్ కూడా చెప్తున్నాను, అని ఇవి అందరికీ వర్తిస్తాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా గురుడు సప్తమాధిపతి మీకు లాభస్థానంలో ఉండము, సప్తమాధిపతి అండి గురుడు వ్యయభావంలోకి వచ్చేస్తున్నాడు కదా, దోషమా? ఖచ్చితంగా దోషం కాదు. ఎందుకంటే సప్తమం ఇక్కడ మీకు చెప్పాలి, పాయింట్ చెప్పాలి. ఏం చెప్పాలంటే మీ రాశ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ కేంద్రం కదా, శుభుడు కేంద్రాధిపత్యం రాకూడదు. అంటే మీ శుభుడు గురుడికి సప్తంభావం ఆయన కేంద్రాధిపత్యం వచ్చింది. సప్తంభావం అంటే అదృష్టము అని చెప్తాం కదా, అదృష్టం చెప్తాను. సప్తమాధిపతి వ్యయభావంలోకి వచ్చేస్తున్నాడు, మే నుంచి పన్నెండో భావంలోకి వస్తున్నాడు. పన్నెండు సప్తమాధిపతి పన్నెండో భావంలో దోషమా? ఏమి కాదు. కేంద్రాధిపత్యం వచ్చిన వాళ్ళు 6, 8, 12 హౌసుల్లో యోగిస్తారు అన్నది ఒక రూల్. రూల్ అంటే మీరు మనకు చెప్తున్నటువంటి శాస్త్రం. కాబట్టి గురుడు మీకు మే నుంచి బాగా యోగిస్తాడు. పెళ్ళిళ్ళు అవుతాయి, వాడంతా అవే ఎదుర్కొంటూ వస్తారు. అద్భుతం. దీని అదృష్ట స్థానము సప్తమ భావాన్ని కళత్ర స్థానము, విజయ స్థానం అంటాం కదండి, అవునా? ఖచ్చితంగా అంతే. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మే వరకు కూడా లాభాలు గడిస్తూనే ఉంటారు. మే వరకు అంటే 1st-30th April వరకు, ఆ తర్వాత ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎదురు ఖర్చులు కనిపించడము డెఫినెట్గా మీ బిజినెస్ పార్ట్నర్స్లో విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు అప్పుడప్పుడు వస్తుంటాయి. భార్యాపతి విషయంలో కూడా అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి, చిన్న చిన్న విషయాలండి. అవి ఎక్కువగా పట్టించుకోకూడదు కూడా. సరే, అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండవు, అష్టమస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, కుజుడు అష్టమస్థానంలో ఉండే యాక్సిడెంట్ చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? ఆయన 11వ ఇంటి వాడు అయిపోయాడు. 11వ ఇంటి వాడు అవ్వడం, పైగా
మీ ఆరవ భావం మోస్ట్ ఇంపార్టెంట్, ఆరో భావాధిపతి. సిక్స్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు, అంటే ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో విజయం సాధిస్తుంటారు. ఇవన్నీ సరదా కోసం చెప్పట్లేదు, నిజంగా ఎలా జరుగుతుందో అలాగే చెప్తున్నాను నేను. అంటే ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చి వరకు కూడా కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఆ ప్రభావం వలన మీకు పొలిటికల్ రంగంలో కానీ, అయితే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, ఎగ్జామ్స్ అంటే సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, అయితే మీరు ఏ మీరు చదువుకున్న చదువు రీచే ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అయితే గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ కదండి. అంటే నేను వాటిగా అంటే అవే కాకుండా అన్నీ చెప్తాను అనమాట. మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఏ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, విజయం సాధించడం తథ్యం ఫిబ్రవరి నెలలో, ఫిబ్రవరి మార్చి నెలలో. అంతే కదండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, శత్రు భయం తక్కువగా ఉంటుంది, అలాగే అనారోగ్య సమస్యలు దగ్గర చేరావు మీకు, తలం తలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు, సేవకా జనం ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అందులో సందేహం లేదు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో చాలా చాలా బాగున్నాడు. అంటే భాగ్యాధిపతి ఎవరు? శని. భాగ్యస్థానం ఏంటి? కుంభరాశి. కుంభరాశిలో శని స్ట్రాంగ్గా ఉంటాడు, స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ శని కూడా 30 జూన్ నుంచి అనుకు 30 జూన్ అంటే 1 జూలై అనుకుందామండి, అక్కడ నుంచి 15 నవంబర్ వరకు కూడా వక్రస్థితిలో వస్తాడు. పాపగ్రహాలు వక్రస్థితిలో ఉండి చెడు ఫలితాలు ఇస్తాయి అంటాం, కరెక్ట్ అది, చెడు ఫలితాలు ఇస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే భాగ్యాధిపతిగా మీకు మంచి ఫలితాలే ఇవ్వాలి. కాబట్టి చూసారా, భాగ్య రాజ్య లాభస్థానం మీరు ఖచ్చితంగా వినాల్సిందేనండి. ఏ రాశి వాళ్ళైనా సరే ఈ మూడు భావాలు వింటే వాళ్ళు మిగతా విన్నా వినకపోయినా అదృష్టం తోడైపోతుంది అంతే. వాటిలోనే కదండి భాగ్యం రాజ్యం లాభస్థానాలు కదా మనం నడిపించేది ముందుకి, అవునా కదా? ఖచ్చితంగా అంతే. సరే, భాగ్యాధిపతి ఎవరు? శని. అంటే భాగ్యస్థానం ఏమిస్తాడు? ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్ గురించి చెప్పుకుందాం. శని కారకత్వంలో ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ఏ బిజినెస్లు? సపోజ్ ఐరన్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, కోళ్ళు, సింగరేణి కాలరీస్ అంటాం ద్వారా ఆ కోల్ అవ్వచ్చు, లేకపోతే కమ్యూనికేషన్స్ అవ్వచ్చు. కమ్యూనికేషన్స్ మీకు తెలుసు అంటే ఏమంటారంటే ఐరన్ స్టీల్ కోల్ అన్నట్టుగానే, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో అవ్వచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థ అవ్వచ్చు, సిమెంట్ అలాగే అవ్వడం, సాఫ్ట్వేర్ రంగం, ఇవన్నీ శని కారకత్వంలో ఉన్నవన్నీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. పైగా కుజుడు కారకత్వం కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా శని కారకత్వాల్లో ఉన్నవన్నీ బ్రహ్మాండంగా విజయవంతంగా ఉంటారు వాళ్ళకి. తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు, అయితే ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఏదో ఉంది ఫారిన్లో, అమెరికాలో ఉందంట కదండి, అమెరికాలో ఉంది, నాకు ఫోన్ చేస్తుంటారు కొంతమంది, వాళ్ళకి అవ్వచ్చు. ఏదైనా సరే మీ బిజినెస్ రీచా, మీ చదువుల రీచా విదేశీ పర్యటన చేస్తారు. అలాగే ఇందాక నేను పంచమస్థానం గురించి చెప్పేటప్పుడు సినిమా రంగం వాళ్ళు కూడా చెప్పాను ఇందాక, వాళ్ళకు కూడా టెలివిజన్ రంగం కూడా సినిమాలు రీచా, విదేశీ పర్యటన వాళ్ళు వాళ్ళు వృత్తిరీత్యా చేస్తారు అనడానికి సందేహం లేదు. ముఖ్యంగా ఈ శని కారకత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా సంవత్సరం మొత్తం కూడా మీకు క్రోధినామ సంవత్సరంలో విజయం సాధిస్తారు, డెఫినెట్గా ఉంది. అంతేకాకుండానండి, ఆ శని చేది ఇంకోటి తెలుసా అండి? పుణ్యక్షేత్రాలు అద్భుతం. ఈ సంవత్సరం మొత్తం కూడా గురువుగారులతోటి, ముఖ్యంగా జూన్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటుందండి మీకు, జూన్ నుంచి నవంబర్ లోపల పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, గురువులను సందర్శించడము, పీఠాధిపతులు తేడము, మీ నాన్నగారికి ఆస్తిపాస్తుల్ని పెంచడము, నిరంతర పుత్రవృద్ధి, పుత్రికావృద్ధి, ఆర్థికాభివృద్ధి, ధనవృద్ధి అంటే అవన్నీ రావడము, హైయర్ ఎడ్యుకేషన్ రావడము, ముఖ్యంగా గంగాస్నానం చేయడము, కాశీ వంటి క్షేత్రాలు, అలాగే హరిద్వార దర్శనాలు, సౌత్ ఇండియా టూర్స్, ఇవన్నీ కూడా మీ మీ జాతకాల ప్రకారం, మీ మీ ప్లానింగ్ ప్రకారము ఖచ్చితంగా వెళ్ళితీరుతారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. ఇది అయిపోయింది. దశమంలో శుక్రరాహులు అండి. ఏంటండి మీ జాతకం? దశమంలో శుక్రరాహులు ఎవరు? శుక్రుడు రాజయోగకారకుడు, 12వ హౌస్ లార్డ్. ఎంత బాగున్నాడండి. పంచమాధిపతి శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఏప్రిల్లో ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు. అంటే ఔన్నత్యం పెరుగుతుంది మీకు, ఉదారత కలిగి ఉంటారు, మీకు శుభకార్యాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. తర్వాత మీకు ఇంపార్టెన్సు పెరుగుతుంది. శని దశమంలో ఉండడము, 9వ భావంలో కుదిరి ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వెతుక్కుంటూ వస్తాయండి, విజయం సాధిస్తారు. మీ మీ జాతకాలు చూసుకోండి ఒకసారి, అది ఒకటి చెప్పడం పాయింట్ చెప్పడం మర్చిపోయి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. శుక్రరాహులు కాంబినేషన్ ఉంటేదా, శుక్రరాహులు కాంబినేషన్ వలన శుక్రుడు ఇచ్చేటువంటి ఉచ్చస్థుతి, శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు రాహు ఇస్తాడు. రాహు ఇచ్చాడంటే సామాన్యంగా ఉండదండి, అద్భుతమైన ఫలితాలు ఇచ్చేస్తాడు. ఇంకోటి ఏంటంటే శుక్రరాహుల కాంబినేషన్ ఉంటే, అంటే ఏమంటారంటే అబ్బాయి అంటే అమ్మాయి, అమ్మాయి అంటే అబ్బాయికి అంటారు కదా, మేల్ అండ్ ఫీమేల్, అట్లా ఆకర్షణ శక్తి,
ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఏప్రిల్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు శుభకార్యాలు వాటందరూ అవే వెతుక్కుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఈ శుక్రరాహుల వలన విశేష పలుకుబడి ఉంటుందండి మీకు. మృదు స్వభావం, ధనం విషయంలో వాటంతా అవే వెతుక్కుంటూ రావడం అద్భుతంగా ఉంది. ధనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకపోవడం, ప్రతి శుభకార్యము వివాహ శుభకార్యాలు కూడా వాటంతటి అవే వెతుక్కుంటూ వచ్చి మీకు వివాహాలు అవుతాయి. సందేహం లేదు, శుక్రరాహులు అనేవాళ్ళు సామాన్యం మాత్రం కాదు, వాళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాయి. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఆడవాళ్ళకి ప్రత్యేక విభాగం ఉంది. శుక్రరాహువులు రాహు గురించి కూడా నేను 20 ఏళ్ల క్రితం మ్యాగజైన్లో చూశానండి. మ్యాగజైన్స్లో ఉంటాయని చాలా ఉన్నాయి దగ్గర ఉన్నాయి. ఆడవాళ్ళకి శుక్రరాహు అనే రాహులు కేతు ప్రభావం ఎలా ఉంటాయి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, ఆడవాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. ఒకసారి నేను వీడియో చేద్దాము, మీరు విందురు కానీ. సరే ఆ పక్కకు పెడదాం. లాభస్థానంలో గురుడితో కలిసిన రవి అదృష్టం కదండి. 11వ భావంలో May 1st వరకు కూడా, అంటే April 31st వరకు, 30 ఏప్రిల్ వరకు గురుడు అద్భుతంగా ఉండడము, రవితో కలిసి ఉండడం. రవి అంటే మీ పాపి కదా, మూడో ఇంటి వాడు. 11వ భావం కదండి, 11వ భావంలో రవి యోగిస్తాడు, 11వ భావంలో గురుడు యోగిస్తాడు. ముఖ్యంగా మీ అన్నయ్య గారు చాలా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా మీకు ఆ రవి అంటే 13 ఏప్రిల్ నుంచి 14 మే వరకు కూడా వచ్చే స్థితి కూడా ఉంటాడు ఆయన. 3 డిగ్రీస్ దగ్గర పరమోత్సవంలో ఉంటాడు. అవన్నీ వేరే విషయం. గురు రావిలు కాంబినేషన్ 11వ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తారు, అద్భుతమైన రాజయోగ ఫలితాలు ఇస్తారు. భాగ్య రాజ్య లాభస్థానాలతో పాటు అష్టమస్థానం, ఎంత యోగ ఫలితం చూడండి. ఏం ఫలితాలు ఇస్తారు, కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ, తరగని సంపదలను ఇస్తారు. మీ అన్నయ్య గారికి బాగుండేటి చేస్తారు, విదేశ పర్యటన ఉండేటి చేస్తుంటారు వాళ్ళు, పైగా దైవ దర్శనాలు ఉండేటి చేస్తుంటారు, భార్యాభర్త లేక అనురాగం ఉండేటి చేస్తుంటారు. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఏంటంటే రవి బ్రహ్మాండంగా ఉన్నాడంటే విదేశాలు వెళ్ళడం కంటే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసిన విజయ ఫలితం, విజయం కాంపిటీషన్ ఎగ్జామ్సే కాదండి, రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తారు. ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఉంటే విజయం సాధి గ్యారంటీగా విజయం ఉంటుంది, విజయం సక్సెస్. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో బాగా ధనం సంపాదిస్తారు అనడంలో సందేహం లేదు, లాభ ప్రాఫిట్స్ అధికంగా వస్తాయి. అలాగే సేవక జనం, శనే మీకు ఇస్తున్నాడు సేవకాజనాన్ని, శని దశమంలో ఉన్న భాగ్యంలో ఉన్న శని సేవకాజన. సేవకాజనం అంటే సర్వెంట్స్, అంటే మిత్రులు కూడా మనకి, మన మిత్రులు కూడా మన సేవ చేస్తూ ఉంటారు కదా, సహాయం చేస్తుంటారు, వాళ్ళు కూడా మన మిత్రులు అవుతారు. సో ఈ విధంగా రవి గురుల కాంబినేషన్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ, అంటే మీకు జరగని పనులు అంటూ ఏమీ లేదు మిథునరాశి వాడికి. ఇంకా గురుడు, మరి గురుడు 12వ భావనకు వచ్చేస్తున్నాడు కదండి, సంవత్సరం మొత్తం కూడా కురుదినవ సంవత్సరంలో మీకు వృషభ రాశిలో 12వ భావనం ఉంటాడు. అమ్మ బాబాయ్ అనుకుంటావా, ఏం అనుకోవాల్సిన పని లేదు. దశమాధిపతి అంటే ఉద్యోగం పోతుందా, ఎటువంటి ఎలా ఉంటాయి ఉద్యోగాలు, ఉంటుందా ఉద్యోగాలు, స్థిరమైన సంపాదన, స్థిరమైన ఆదాయం, పైగా మీకు జ్ఞాన సంపద ఎక్కువగా అనుకుగా ఉంటుంటారు, మీకు ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ కూడా దశమ భావం. ఇందాక దశమ గురించి చెప్పడం మర్చిపోయాను. దశమంలో అంటే మీకు సినిమా రంగంలోనూ, బాగా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోనూ, తర్వాత ఏమో మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఏప్రిల్ నెలలో మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే ఇది పక్క పెడితే గురుడు అంటే దశమాధిపతి 10th హౌస్లో ఆడు కదండి, అలాగే సప్తమాధిపతి కేంద్రాధిపతి వచ్చే శుభుడికి దోషం కరెక్ట్గా, కానీ కేంద్రాధిపతి దోషి 6, 8, 12 ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది మన ఇది రూలు కాబట్టి, ఇది శాస్త్రం ఇది ఉంది కాబట్టి, లగ్నాలైనా చూసుకున్నా రాశుల ప్రకారం సరే 6, 8, 12 స్థానాల్లో బుధుడు గురుడు యోగిస్తారు. గురుడు ఎక్కడున్నాడు, 12 భావంలో ఉన్నాడు కాబట్టి యోగించి తీరాలి. ఏం యోగిస్తాడు, వివాహ శుభకార్యాలు అద్భుతంగా చేయడము, మీకు ఉద్యోగాల్లో బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్ అంటారు సరే. తర్వాత శుక్రరాహులు గురించి చెప్పడం మర్చిపోయినాయి, MBBS డాక్టర్స్కి చాలా బాగుంటుంది. శుక్రుడితో కలిసి రాహు ఉన్నాడంటే వాళ్ళు MBBS డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ ముఖ్యంగా డాక్టర్స్ అండి, బాగా ప్రతిభ కనబరుస్తారు, బాగా డెవలప్ అయిపోతారు, మంచి గుర్తింపు గౌరవం తగ్గుతుంది వాళ్ళకి ఏప్రిల్ నెలలో మీ డాక్టర్ MBBS వాళ్ళకి. అలాగే PG కోర్సు సక్సెస్ చేసేస్తారు, అది రాహు ప్రభావం దశమంలో ఉంటే అది ఇస్తాడు, డౌటే లేదు. సరే ఈ గురు ప్రభావం వలన సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, తర్వాత మీకు శుభకార్యాలు బాగా జరగడము, అంటే వివాహాల రీత్యా విదేశాల రీత్యా శుభకార్యం ఖర్చు అవ్వడము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా బాగుందని నేను ఖచ్చితంగా నేను చెప్పేస్తాను. ఇది మన ఆదాయం, వ్యయం, రాజభోజ్యం ఇవన్నీ పక్కన పెట్టండి. 12 రాశుల్లో గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయన్నది అద్భుతం, అది కావాలి. సో ఈ విధంగా నేను బాగా 35 ఏళ్ళు అనుభవం అనుకోండి నాకు, ఇది చెప్పడం వేస్ట్,
ఎందుకంటే ఇది నా గురించి నేను పొగుడుకోకూడదు. సో అనుభవంతో చెప్తున్నాను, మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. హోమం చేయించుకున్నా అంటే చండీ హోమం కానీ, ఎటువంటి హోమాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేసినా, మీ ఇంట్లో లలిత శాస్త్రనామాలు చదువుకున్నా, సంవత్సరం మొత్తం కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటుందన్నలో సందేహం లేదు. మీరు ఆయురారోగ్యాలతోటి, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా ఉండాలని, అభివృద్ధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.